హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆల్రెడీ ఒక సిస్టమేటిక్గా క్యాష్ మార్కెట్లో స్టాక్స్ని ట్రేడ్ చేయించడం మొదలుపెట్టాము. అట్ ద సేమ్ టైం చాలామంది బాగా డైలీ ఒక సిస్టమేటిక్గా ట్రేడ్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అందరికీ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంట్రాడే చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీల మీదకి మామూలుగానే వాళ్ళకి డైరెక్షన్ వెళ్తూ ఉంటుంది. కానీ మన సబ్స్క్రైబర్స్లో బాగా ఇంట్రెస్టెడ్గా డైలీ ప్రొఫెషనల్గా ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ మీద పట్టు సాధించే విధంగా మనం ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలనుకుని అది బ్యాంక్ నిఫ్టీలోనే చేస్తే అందరూ అడుగుతున్నటువంటి బ్యాంక్ నిఫ్టీలోనూ ప్లస్ అందరికీ కూడా బాగా ఇష్టమైన ప్రోడక్ట్. ఎందుకంటే వొలటైలిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి లాభం తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మీదే మీ అందరికీ కూడా ఒక మాస్టరీ క్లాస్ చేద్దామన్న ఉద్దేశంతో నేను పంచతంత్ర అని ఒక 2 డేస్ ముందు ఆ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. చాలామంది బాగా రెస్పాండ్ అయ్యి రిజిస్టర్ అయ్యారు. చాలామంది ఫోన్ చేసి ఈ మండే ట్యూస్డేలో రిజిస్టర్ అవుతోంది. అంటే నేను ఏంటంటే ఇప్పటివరకు రిజిస్టర్ అయిన వాళ్ళు అందరికీ కూడా ప్లస్ ఇప్పుడు రిజిస్టర్ అవబోతున్న వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని ఈ వారంలో కంప్లీట్ చేసుకుందాం. సండే ఎండ్ కల్లా మనం కంప్లీట్ చేసుకుందాం. దీంట్లో ఏంటంటే ఇవాళ రేపు కూడా రిజిస్ట్రేషన్స్ మనం వదిలి ఇవాళ రేపులో ఎంతమంది చేసుకున్నారు, నిన్న ఆల్రెడీ సాటర్డే సండే కూడా చాలా బాగానే చేసుకున్నారు అందరు కూడా, ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరు కూడాను. ఇవాళ మండే 3వ తారీఖు 4వ తారీఖు కూడా చేసుకుంటే మన 5వ తారీఖు నుంచి మన యాప్లోనే మీకు నేను క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఈ 5 స్టెప్స్లో కూడా నేను మీకు క్లాసెస్తో పాటు నేను కూడా మీకు లైవ్లో వెబినార్ చేసి మీకు అన్నీ కూడా దాంట్లో డౌట్ క్లారిఫై చేసి క్లాసెస్ కూడా అందులో పెట్టినప్పుడు కూడా నేను స్టెప్ బై స్టెప్ క్లాసెస్ అన్నీ కూడా వెబినార్లో కవర్ చేస్తాను. ఇందులో మనకి 1st స్టెప్ మనం అంటే అందరూ కూడా ఏం కవర్ అవుతుందని ఏం చెప్తారని అని అంటున్నారు కాబట్టి 1st స్టెప్ మన డెసిషన్ మేకింగ్. అంటే డెసిషన్ మేకింగ్ అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం ఏం డెసిషన్ తీసుకోవాలి, ఏ పారామీటర్స్లో డెసిషన్ పాయింట్స్ని పెట్టుకోవాలి. డెసిషన్ పాయింట్స్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ డెసిషన్ పాయింట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని పారామీటర్స్ ఏ విధంగా మార్చుకోవాలి, టైం ఫ్రేమ్ ఏ విధమైన టైం ఫ్రేమ్ వాడాలి, దీనికి సంబంధించినటువంటి డెసిషన్ మేకింగ్ అంతా కూడా 1st స్టెప్లోనే మనం చెప్పుకుంటాం. 2nd స్టెప్లోను ఇండియా విక్స్ని ఏ పర్సంటేజ్లో చూడాలి, 1% ప్లస్ ఆర్ మైనస్ ఓకేనా, ఏ పర్సంటేజ్లో మనకు అప్లో వెళ్తే మన మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, ఏ పర్సెంట్లో డౌన్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, డైలీ దాన్ని ఎందుకు అబ్జర్వ్ చేసుకోవాలి, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే మన సక్సెస్ రేటు 90% ఎబవ్ ఉంటుంది. అంటే బ్లైండ్గా మార్కెట్ బాగా పెరుగుతుంది కదా అని బై చేయడం కానీ, బ్లైండ్గా మార్కెట్ బాగా పడిపోతుంది కదా అని సెల్ చేయడం కానీ చేయకుండా ఒక శాస్త్రీయంగా ఒక టెక్నికల్గా మనం పర్ఫెక్ట్గా వేయగలిగితే మన యొక్క నిఫ్టీ మాస్టర్ క్యాప్షన్ కూడా అదే, 1 ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్. మీరు వేసిన 1 ట్రేడ్ అయితే సరే, మనం ఫ్రైడే చూస్తే మార్నింగ్ అంతా కూడా ఏం బై సెల్ ఏమి లేదు. మార్నింగ్ అంతా కూడా ఆఫ్టర్ 12 o'clock తర్వాత ఒకటే సెల్ వచ్చింది, 350 పాయింట్ వచ్చింది. అట్లా మనకి డేలో ఒక ఆపర్చునిటీ అయితే కంపల్సరీగా వస్తుంది మనం చెప్పుకునే స్ట్రాటజీలో. 100% ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి మార్నింగ్ ఈవినింగ్ 2 ఆపర్చునిటీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వచ్చిన ఆపర్చునిటీ మాత్రం మనం కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసే విధంగా మాత్రం ఉంటుంది. అంతవరకు నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. అట్ ద సేమ్ టైం 4th స్టెప్లో మనం ఏం చెప్పుకుంటామంటే, ఏ బ్యాంక్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ నిఘాగా పెట్టుకుని, ఏ బ్యాంక్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ వాటి యొక్క మూమెంట్ని గమనించింది, వాటి యొక్క పారామీటర్స్ని ఏ విధంగా సెట్ చేసుకుంటే మనం 4th స్టెప్లోనూ ఈ బ్యాంక్ నిఫ్టీని మనం ట్రేడ్ చేయగలుగుతామన్న దాని గురించి, ఈ 12 బ్యాంకుల్లో ఏ 3 బ్యాంకులు ఇంపార్టెంట్, వాటిని ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా చూడాలి, ఏ టైం ఫ్రేమ్లో చూడాలన్న దాని గురించి మాట్లాడుకుంటాం. తర్వాత 4th స్టెప్లో మనం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడానికి కావాల్సిన స్ట్రాటజీ, ఆ సెటప్, ఆ పారామీటర్స్, ఆ ఇండికేటర్స్ ఏం వాడాలి, ఎలా వాడాలి, ఏ పారామీటర్లు వాడాలి అన్న దాని గురించి అంతా కూడా కూలంకుషంగా డిస్కస్ చేసుకుంటాం. 3-4 స్టెప్స్ బాగా కూలంకుషంగా ఉంటాయి. ఆ 5th స్టెప్లో మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని గురించి నేను మీకు ఈ వీక్లో జరిగినటువంటి లైవ్ అంతా కూడా చూపిస్తాను నేను మీకు. అప్పుడు మీకు మామూలుగా దీని మీద ఒక 5 స్టెప్స్లో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు ఒక 1 వారం రోజులు ప్రాక్టీస్ చేద్దరు కానీ, ఆ నెక్స్ట్ వీక్ నుంచి నేను మీకు కాల్స్ కూడా యాడ్ చేస్తాను. మీరు కంగారు పడిపోయి ఇవాళ నుంచే కాల్స్ కానీ అంటే అవసరం లేదు. యాక్చువల్గా మార్కెట్ ఎప్పటికీ ఉంటుంది. ఒక 1 వీక్ నేను చెప్పినట్టుగా మీరు స్ట్రైట్ అవే అలాగ ఇంప్లిమెంట్ చేస్తూ ఫాలో అవ్వండి, నెక్స్ట్ వీక్ నుంచి నా కాల్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. మీరు ఒకసారి వన్స్ లెర్నింగ్ అయిపోయిన తర్వాత నా కాల్ సపోర్ట్ మీకు ఒక 1 మంత్ నేను మీకు కాల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేసి మీ అందరికీ కూడా
నేను ఏదైతే చెప్పానో దాన్ని కరెక్ట్గా మ్యాచింగ్తో సహా మనం కాల్ జనరేట్ చేసుకుంటే ఏ విధమైన ప్రాఫిట్స్ వస్తున్నాయి కూడా మీరు చూసి దాన్ని దీంట్లో మాస్టరీ సంపాదించిన దీంట్లో ఒక ప్రొఫెషన్సీ సంపాదించడానికి ప్రయత్నించేయండి. ఏదో ఒక ప్రోడక్ట్లో మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు డైలీ దాంట్లో ఎంతో కొంత ఇన్కమ్ వస్తూ ఉంటే మీరు కూడా దీని ఈ మార్కెట్ మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా డైలీ కంటిన్యూటీ ప్రాఫిట్స్లోకి రావాలని అంటే వాళ్ళకి మనం పెర్ఫెక్ట్ స్ట్రాటజీ ఒకటి చెప్పాలి. ఇప్పటివరకు మామూలుగా ఏ మూవింగ్ యావరేజెస్సో లేకపోతే ఏమో బౌలింగర్ బ్యాట్సో లేకపోతే ఈ మన సూపర్ ట్రెండో లేకపోతే ఏమో పివట్ పాయింట్స్ ఏదో చెప్పాం, కానీ ఒక పెర్ఫెక్ట్ స్ట్రాటజీని మన వాళ్ళకి ఇస్తే డైలీ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఇస్తే వాళ్ళకి కూడా దీని మీద కాన్ఫిడెన్స్ పెరిగి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. మన ఉద్దేశం కూడా అదే, ఈ మార్కెట్ మీకు పరిచయం అవడమే ఒక అదృష్టం అనుకుంటే దీంట్లో మీరు షైన్ అవ్వాల్సిన బాధ్యత మాత్రం మీదే. స్టెప్ బై స్టెప్ నేను చెప్పి అన్నీ కూడా మీరు వన్ బై వన్ చేయండి. ఇప్పటివరకు క్యాష్ మార్కెట్లో హ్యాపీగా నేను ఇచ్చిన కాల్స్తో చేశాను, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ లెవెల్లో మాత్రం ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి మార్కెట్లో కొంచెం మీరు స్టెప్ ముందుకేస్తే నేను ఈ రెండు రోజులు కూడా రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకోవాలో అంతమంది ఈ 2 డేస్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను బుధవారం నుంచి నేను మీకు మీతో టచ్లోకి వస్తాను, మీకు వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ మీరు అన్ని వీడియోస్ అన్నీ కూడా చూసుకోవచ్చు. మనం లైవ్లో అంటే వెబినార్ కూడా మన డేట్స్ని బట్టి మీకు ముందుగానే మీకు మెయిల్ పెడతా ఉంటాం, ఎప్పటికప్పుడు SMS పెడతా ఉంటాం. దాని ప్రకారం మీరు ఆ టైంకి రెస్పాండ్ అయ్యి మీరు ఆ వెబినార్లోని దాంట్లోనూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ముందుగానే 1 డే ముందుగానే తెలియపరుస్తాం పలానా రోజు పలానా టైం గట్ట అంతా కూడాను. కాబట్టి ఈ 2 రోజులు కూడా రిజిస్ట్రేషన్కి వదిలేద్దాము. కంగారు పడి ఈ రోజు నుంచే మనం మార్కెట్లో కాల్స్ చేసేయాలి, పూర్తి మొత్తం ఇవన్నీ చేసేయాలన్న దానికన్నా జస్ట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ జస్ట్ 4 couple of days. దెన్ ఆఫ్టర్ వీ కెన్ స్టెప్ బై స్టెప్ వీ కెన్ కంక్లూడ్ దట్ క్లోజ్ దిస్ క్లాసెస్ అండ్ దెన్ వీ కెన్ గో ఫర్ దట్ లైవ్ ట్రేడింగ్ ఆల్సో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.